నాలుగేళ్ల కాలంలో, ఈ ఐదేళ్ల కాలంలో, ఇంకొక నెలే కాబట్టి ఉంది, ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట, వైఎస్ఆర్ సిపిని ఓడించాలి, జగన్ని దించాలి అనేదే వాళ్ళ ఎజెండా. వాళ్ళ ఎజెండా, ఆ ఎజెండా కోసం వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తారు ఏంటి అనేది అది వాళ్ళ ఇష్టం. మా ఎజెండా అది కాదు. ఈ రాష్ట్రాన్ని నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తరివేయాలి, అది ఇదని వాళ్ళు అంటున్నారు. కానీ మేము ఎవరిని, ఈ రాష్ట్రం నుంచి సామాన్య పౌరుణ్ణి కూడా తరమాలి అని మేము అనుకోవట్లేదు. వాళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళందరికీ మేము సంక్షేమం అందించాలి, వాళ్ళందరికీ మేము అభివృద్ధి ఫలాలు చూపించాలి, వాళ్ళందరినీ మేము పరిపాలించాలి, వాళ్ళందరి చేత మేము మెప్పు పొందాలి అనేది మా సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏంది? జగన్ను ఓడించాలి, జగన్ని ఇది చేయాలి. చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకున్నది మీరు గమనించి చూడండి, ఫలాని వాణ్ణి ఓడించాలి అనుకున్న వాడు ఎప్పుడూ చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. నేను గెలవాలి అనుకున్నవాడు గెలిచాడు. అది మేము గెలవాలి అనే సిద్ధాంతం ఉన్నవాడు, మేము గెలిచి పరిపాలించాలి అనుకున్న సిద్ధాంతం ఉన్నవాడు వేరు, ఎదుటివాణ్ణి ఓడించాలి అనుకునేవాడు వేరు. ఈ ఐదేళ్ల కాలంలో గతంలో మేమేం చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తాము అనే ఎజెండా ఏ డయాస్ మీద కూడా, నిన్న మొన్న జెండా డయాస్ మీద కూడా అది లేవు. పవన్ కళ్యాణ్ గారు, జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తా అని మాట్లాడాడు ఆవేశపూరితంగా. పాపం అసలు అతను ఆవేశ స్టార్లే, ఆవేశపూరితంగా మాట్లాడాడు. ఇంతకు ముందు కూడా 2019 ఎన్నికల్లో నిన్ను జన్మలో సీఎం అవ్వనివ్వం, జగన్ సీఎం అవ్వడు అన్నాడు. ప్రజలు ఏం చెప్పారో చూశారు. ఇప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తా అన్నాడు. ఎవరిని తొక్కేస్తారో రేపు 24 ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలుగా మేము గెలవాలని మేము అనుకుంటాం, వాళ్ళు గెలవాలని వాళ్ళు అనుకుంటారు. ఈ రాజకీయ పార్టీలుగా నాయకులుగా మేము అనుకుంటాం. కానీ ఓటరు, ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, మీరు ఎవరన్నా గెలవండి, మాకేమిస్తారో చెప్పండి, నచ్చితే మేమేస్తాం అనేది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకి అల్టిమేట్గా, ఓటర్కి అల్టిమేట్గా మా శ్రేయస్సు ఏంటి, మాకేం చూసుకుంటున్నారు అనేది చెప్పాలి క్లియర్గా. మేము అనుకుంటున్నాం, అందులో మేము క్లియర్గా ఉన్నాం, అందులో మేము క్లారిటీగా ఉన్నాం, మేము క్లియర్గా కూడా చెప్తున్నాం. మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓటేయండి, లేకపోతే లేదని. ప్రతి ఇంటికి డోర్ స్టెప్, మా డెలివరీ మెకానిజం కానీ, మా పరిపాలనా విధానం కానీ ప్రతి గడపలోకి వెళ్ళినాయి అనేది మేము నమ్ముతున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారనేది మేము నమ్ముతున్నాం. వాళ్ళు వాళ్ళు ఉన్నారా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలి. అది ఇక్కడ జగన్ను ఓడిస్తాం, జగన్ అసలు జగన్ను ఓడించేది మీరు మేం కాదమ్మా, ప్రజలు ఓడించాలి, ప్రజలు ఓడించాలి. ఇక్కడ అంటే ఆ డిబేట్లో మార్పు కూర్చున్న పవన్ తీసుకొచ్చే కళ్యాణ్ గారు దిశగానే ఈ రాజకీయ ప్రయత్నం పార్టీ అనేది దాని వారు చెప్తున్నారు. నాలో ఒక్క ప్రశ్న సార్ చెప్పండి. ఎస్ చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి అరుణ గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు చేయడంలో గందరగోళం ఏంటి, మీరు సింగిల్ గెలిచిన పార్టీ అయినా సరే మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి, అభ్యర్థులు ఇప్పటివరకు ఎందుకు ఫైనలైజ్ చేయట్లేదని మీరు అడిగిన ప్రశ్న, దానికి ఆన్సర్ రాకుండా ఏదేదో మాట్లాడేస్తా ఉంటారు సరే ఏదో వస్తా అక్కడికి ఉందని. వెళ్తున్నాం అక్కడికి. ఎస్ అడిగిన ప్రశ్న ఆన్సర్ రాలేదు ఇంకా. ఎస్ ఎస్ వెంకటేశ్వర్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, నామినేషన్ డేట్ రాలేదు. నామినేషన్ల డేట్ వచ్చిన తర్వాత మేము అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. అందులో తర్జన భర్జన ఏముంది, ఇందులో అంటే తర్జన భర్జన అంటే ఏముంది? మొదటిగా ఒకటి, వెంకటేశ్వర రెడ్డి గారు మొదటిగా ఆల్రెడీ ఒకరు రాజీనామా ఒకరికి చేశారు, సరే ఒకరు రాజీనామా చేశారని చెప్పి అందరు అనుకున్నారు. మళ్ళీ తర్వాత ఇంకొకరు రెండో వ్యక్తి వెళ్ళిపోయారు, మళ్ళీ మూడో వ్యక్తి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎవరు ఉంటారో ఉండరో అనే కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది చర్చ జరుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి దానికి చెప్తాను.